వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ చాలా పేరు కలిగిన సిటీ ఆసియాలోని అతి పెద్ద స్టాండ్ రైల్వే స్టేషన్లతో పాటు అతి పెద్ద ఆటో నగర్ కలిగిన ప్రాంతం ఇది కానీ ఇక్కడ ప్రజలకు ఆటో విడుపుకు పార్కులు మాత్రం అందుబాటులో లేవు విజయవాడలో ఉన్న అతిపెద్ద పార్క్ రాజీవ్ గాంధీ పార్క్ రెండు వేల ఇరవై కోవిడ్ కారణంగా నాడు మూతబడిన పార్కు నేటికే తెరుచుకోలేదు వారం రోజుల పాటు నిత్యం ఏదో ఒక పనిలో ఉన్న తల్లిదండ్రులు శని ఆదివారాలలో పిల్లలతో గడపడానికి సరైన ప్రదేశాలు లేవని అంటున్నారు ఉన్న పార్కు మూతపడంతో కొద్దిసేపు పిల్లలతో సరదాగా గడిపే ప్రదేశాలే కరువయ్యాయని అంటున్నారు ప్రస్తుతం మనం విజయవాడ రాజీవ్ పార్క్ అయితే ఉన్న ఈ పార్కు దాదాపు ఇరవై రెండు వేల ఇరవై కోవిడ్ తర్వాత పూర్తిగా మూసివేయడం జరిగింది విజయవాడలో ఉన్న ఆ ప్రజానికానికి ఒక ఆటవిడిపు పిల్లలకి ఆటవిడుపు ఉన్న ఏకైక పార్కు ఇది ఒకటి అతిపెద్ద పార్కు అదే ఇప్పటికే ఈ ఈ కోవిడ్ తర్వాత అన్ని ప్రదేశాలని పార్కులు కూడా మూసివేయడంతో ఈ పార్కును కూడా మూసివేసారు నాటి నుంచి ఇది తెరుచుకోలేదు అయితే ఈ పార్కును తెరుచుకోవాలని చెప్పి ఇటు ప్రజల నుంచి కూడా వినపాలైతే వినిపిస్తున్న పరిస్థితి అయితే పార్కుకు సంబంధించి రెనోవేట్ చేస్తున్నాం అని చెప్పి మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నారు లోపల ఎలాగా రెనోవేట్ చేస్తున్నారు ఏమేమి ఉన్నాయని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు ఆరు ఎకరాల స్థలంలో విజయవాడలో అతిపెద్ద పార్క్ రాజీవ్ గాంధీ పార్క్ కోవిడ్ తర్వాత మూతబడిన పార్కును మున్సిపల్ అధికారులు నేటికీ తెరవకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్నాయి అతి త్వరలో పార్క్ ఓపెన్ చేస్తామని చెప్పే మాటలు తప్ప పార్క్ ఓపెన్ కావడం లేదని ప్రజలు అంటున్నారు నిత్యం బిజీగా ఉండే తల్లిదండ్రులు సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి కొద్ది సమయం గడిపేందుకు సరైన ప్రదేశాలే లేవని అధికారులు రాజీవ్ గాంధీ పార్కుపై దృష్టి పెట్టి పార్కు ప్రారంభించాలని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు ఇటు అధికారులు కూడా పనులు వేగవంతం చేశామని న్యూస్లో తెలిపారు గ్రీనరీ పనులు చివరిదాకా వచ్చాయని ఇంజనీరింగ్ పనులు మధ్యలో ఉన్నాయని ఫుడ్ కోర్ట్ వంటి నిర్మాణం కూడా చేపడుతున్నామని విజయవాడ మున్సిపల్ ఎన్డీహెచ్ శ్రీనివాస్ అంటున్నారు నా పేరు సిహెచ్ శ్రీనివాసులు ఏడి హార్టికల్చర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సో రాజీవ్ గాంధీ పార్కు విస్తీర్ణం సుమారు ఆ రెగ్యులర్ వరకు ఉంటుంది ఈ పార్కు గతంలో రెండు సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ కోవిడ్ దీనివల్ల దాన్ని క్లోజ్ చేసి విజిటర్స్కి అవకాశం లేకుండా దాన్ని మళ్ళీ సరైనటువంటి రిపేర్లు చేసి మళ్ళీ కొంచెం కొత్తదనం తీసుకొచ్చి మళ్ళీ రీఓపెన్ చేయన ఆలోచనతో బిఎంసీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి వర్క్స్ అంటే ముఖ్యంగా మాకు సంబంధించి గ్రేనేర్ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి సో గ్రీనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొక్కలు బాగున్నాయి ప్లస్ ఇంకా అదనంగా ఎక్కడెక్కడైతే పల్చగా గ్రీనరీ ఉందో అక్కడ థిక్గా గ్రీనరీని పెంచి ఇంకా గ్రీనరీ విషయంలో మంచి నిండుదనం తీసుకురావాలని చెప్పి ఉజ్జన్ శాఖ విభాగం కృషి చేస్తుంది దానికి సంబంధించిన అన్నీ చేస్తున్నాం ఒక పది రోజుల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది దీంతోపాటుగా ఇంజనీరింగ్కి సంబంధించి మెయిన్ గేట్ ఒకటి ఆర్చిలాగా తయారు చేయాలి కొంచెం హైదరాబాద్ మోడల్లో ఇన్నోవేటివ్గా పెట్టాలని కమిషన్ గారు మొన్న విజిట్ చేసినప్పుడు చెప్పారు అది ఇంజనీరింగ్ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా క్యాంటీన్ ఒకటి రీమోడల్ చేయాలి వచ్చిన విజిటర్స్కి అక్కడ మంచినీళ్ళు తాగాలన్నా ఏదైనా స్నాక్స్ తినాలన్నా కూడా అవసరం కాబట్టి దాన్ని కూడా రీమోడల్ చేస్తారు ఇక లోపలికి వస్తే ఇక ఒకవైపు సైడ్లో పాత రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ను కూడా నీట్గా షెడ్ అన్ని మార్చేసి పెయింట్లు వేసేసి రీమోడల్ చేసి దానిలో కూడా ఆక్వేరింగ్ కానీ పిల్లలు వచ్చినప్పుడు చూడడానికి లేదా బయోడైవర్సిటీ వాళ్ళు ఒక మ్యూజియం లాంటిది ప్రపోజ్ చేస్తున్నారు అది కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నం జరుగుతుంది వర్క్ చాలా సీరియస్గా నడుస్తుంది ఆ విషయంలో ఇంకా లోపలికి వచ్చినట్టయితే ఇటువైపు స్క్రాప్ మెటీరియల్ ఉన్నాయి ఆ మెటీరియల్ అంతా కూడా వెహికల్ డిపో వాళ్ళు ఆక్షన్లో అంతా రెడీ చేసేసారు త్వరలో ఆ మెటీరియల్ అంతా తీసేసి ఆ ఖాళీగా ఉన్న ప్రాంతంలో కూడా ఇంకా మంచిగా అందంగా ఉండేటట్టుగా యానిమల్స్ కానీ లేదా నర్సరీ కానీ పెట్టినట్టయితే లోపలికి వచ్చిన విజిటర్స్ నర్సరీ చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ అందమైన మొక్కలు కొన్ని ఉంటే కొనుక్కొని వెళ్తారు అది ఒక బాగుంటుంది వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెలకుండా తర్వాత విఎంసీ కూడా కొంచెం ఇన్కమ్ సోర్స్ కూడా వస్తుందనే ఉద్దేశంతో ఆలోచన చేశాం కమిషన్ గారు దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు త్వరలోనే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ పార్కుని ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగాను గతంలో రాజీవ్ గాంధీ పార్కు రన్నింగ్లో ఉన్నప్పుడు కనీసం రోజుకి పాతిక నుంచి ముప్పై వేల ఆదాయం వచ్చేది టికెట్ కౌంటర్లో సో ఇప్పుడు పాపులేషన్ పెరిగింది ఖచ్చితంగా ఇంకా పార్కు ఇన్నోవేటివ్గా తయారవుతుంది కాబట్టి ఇంకా ఇన్కమ్ ఒక యాభై వేలు దాకా రోజుకి యాభై వేలు దాకా పెరిగే అవకాశం ఉంటుంది లోపల పార్టీ లాన్ ఒక ఏరియా ఉంది అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ హైదరాబాద్లో లలిత కళా లాగా తయారు చేస్తే దీనికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది యూత్ నుంచి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ క్రమంలో మనకి రెవెన్యూ కూడా బాగా జనరేట్ అవుతుంది సో ఆలోచన ఉంది ప్రయత్నం జరుగుతుంది త్వరలో కంప్లీట్ చేసేసి రాజీవ్ గాంధీ పార్కుని విజయవాడ విజయనగర ప్రజలకు త్వరలో అందించి ప్రజల యొక్క కోరికని తీర్చడానికి మేము కృషి చేస్తున్నాం ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న రాజీవ్ పార్కులో ఉన్నాం రెండు వేల ఇరవై కోవిడ్ తరువాత పూర్తిగా ఈ పార్క్నైతే మూసివేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్కు తెరుచుకోలేదు దాదాపు రెండేళ్ళు కాలం గడిచి మూడేళ్ళలో అడుగుపెట్టినా సరే ఈ పార్క్ని తెరలేదు దాదాపు విజయవాడలో ప్రజానికానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోతే ఆట ఆటవిడుపుగా ఉన్న ఏకైక ప్రదేశం పూర్తిగా ఈ రాజీవ్ పార్క్ అనే చెప్పొచ్చు విజయవాడలో ఉన్న అతిపెద్ద పార్కు ఇది ఒకటే ఇటు మున్సిపల్ అధికారులు కూడా దాదాపు రెండేళ్ల నుంచి ఈ పార్క్ను పూర్తిగా మూసించారు అయితే ఇప్పటికే ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత రావడం రెండు పార్కును తెరవాలని చెప్పి వాళ్ళ నుంచి కోరిక బలంగా వినిపించడంతో మున్సిపల్ అధికారులు అయితే పూర్తిగా కదిలేరని చెప్పొచ్చు పూర్తిగా ఈ పార్కుకు సంబంధించి మొత్తం అన్ని హంగులతో అయితే రీమోడల్ అయితే చేశారు పూర్తిగా ఇక్కడ స్కేటింగ్కి సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడ స్కేటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు ఇంకొక పక్క ఫుడ్ జోను ఒక పక్క తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి వివిధ వస్తువులతోటి కూడా ఇక్కడ అనేక అయితే పూర్తిగా చేశారనేది అయితే మనకి తెలుస్తుంది ఈ పార్కుకు సంబంధించి మొత్తం దాదాపు రెండున్నర ఏళ్ల కాలంలో ఈ పార్కు మూతబడి ఉండడంతో ఇటు కోవిడ్ టైంలో పిల్లలు బయటికి రాకపోవడం రెండవది అయితే పూర్తిగా ఆటవిడిపు అనేది మాత్రం పూర్తిగా కోల్పోయారనే చెప్పచ్చు కాబట్టి ఈ పార్కు సంబంధించి వచ్చే నెలలోనే దీన్ని ఓపెన్ చేస్తామని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి నెక్స్ట్ మంత్ ప్రారంభానికి కూడా సిద్ధమవుతున్నట్టు అయితే మున్సిపల్ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పౌర శాఖలకు సంబంధించిన మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టడం లేదని ఒక్క రాజీవ్ పార్క్ మాత్రమే కాదు అన్ని పార్కుల పరిస్థితి అదే విధంగా ఉందని సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ సత్యబాబు అంటున్నారు పీపీపీ పద్ధతిలో పార్క్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వారికి అప్పగించే విధానాన్ని స్వస్తి చెప్పి కార్పొరేషన్ బాధ్యత తీసుకొని పార్క్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరుతున్నారు సాధ్యమైనంత త్వరగా పార్క్ని పునఃప్రారంభించాలని కోరుతున్నారు రాజీవ్ గాంధీ విజయవాడ నగరానికి సంబంధించి ఏకైక అతిపెద్ద పార్కు ఈ పార్కుని గత రెండేళ్ల నుంచి దీనావస్థితిలో ఉంది ప్రైవేటు వాళ్ళ డెవలప్మెంట్ పేరు మీద పీపీపీ పద్ధతి పేరు మీద ఈ పార్కుని వాళ్ళకు అప్పగించారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తప్ప పార్కు అభివృద్ధి దాని ప్రారంభోత్సవం ఇటువంటి కార్యక్రమాలు ఏమాత్రం జరగట్ల ఇప్పుడు వేసవి తీవ్రత పెరిగి విజయవాడ నగరంలో మరి నలభై ఐదు డిగ్రీలు కూడా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఆహ్లా ఆహ్లాదానికి కావలసినటువంటి ఉన్న ఏకైక పార్క్ ఇది మరి పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఆ పార్కులో కనీసం తీర్చుకునే తీర్చుకునేదానికి అవకాశం కూడా లేకుండా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకునే పరిస్థితుంది ఇదే ఈ పార్కే కాదు నగరంలో అనేక పార్కులు సంబంధించి అటు కేలరా పార్కు వంటల్లో ఉన్న పార్కు విషయంలో కానీ ఏ పార్కు కూడా సరైన మెయింటెనెన్స్ లేని పరిస్థితి ఈరోజు లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క ఆహ్లాదం కోసం కానీ ప్రజల పౌరు సేవల విషయంలో కానీ పట్టించుకునే పరిస్థితి జరగట్లా చెత్తపన్ను మీద ఉన్నటువంటి శ్రద్ధ పార్కులను అభివృద్ధి చేసే దాంట్లో పాలకపక్షం ఏమాత్రం చర్యలు తీసుకోవడంలో పార్కులకి అసాంఘిక నిలయాలకి మారుపేరుగా ఉన్నాయి ఈరోజు పార్కులు గంజాయి బ్యాచ్లకి బేట్ బ్యాచ్కి ఈ పార్కులు నిలయాలుగా మారుతున్నాయి తప్ప ప్రజలకి పౌరులకి ఆహ్లాదకరంగా మారే విధంగా పార్కులు తీర్చిదిద్దడంలో పాలకపక్షం శ్రద్ధ చూపించడం లేదు ప్రజలకి ఇక్కడ ఆహ్లాదాన్ని అందించే ఇక్కడ ఉన్న పాలకపక్షం ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు కార్పొరేట్లు టూర్ ప్రోగ్రాం పెడుతున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఢిల్లీలో పరిస్థితులు ఉన్నాయి ఈ పరిశీలన చేస్తారంట అసలు ముందు విజయవాడలో పార్కుల పరిస్థితులు ఏంటనేది అంతవరకు టూర్ ప్రోగ్రాం పెట్టాల ఏడాదిన్నర అయిపోతుంది కార్పొరేషన్ అందుకోసం పాలకుల యొక్క చెత్తశుద్ధి ఈరోజు ప్రజలకి పౌర సేవలు అందించేదానికి పార్కులను అభివృద్ధి చేసేదానికన్నా ప్రజల మీద భారాలు ఎలాగ వేయాలనే దానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అందుకోసమే పార్కులను అభివృద్ధి చేస్తే నాకేంటి లాభం పార్కులు అభివృద్ధి చేయడం వలన నాకు లాభాలు లేవు కదా ప్రజల మీద ఫీజులు వసూలు చేసేదానికి పెద్దగా అవకాశాలు తక్కువ ఉంటాయి కదా అనే దీంట్లో ఈరోజు పీపీపీ పేరు మీద ఇవ్వడం అనేది చెత్త చెడ్డ పనిది అంటే పౌర సేవల్ని ప్రభుత్వాలు కానీ నగరపాలక సంస్థలు కానీ తన బాధ్యతల నుంచి పక్కదొప్పుకుంటున్నట్టు అర్థం ఈ పౌర సేవల్ని పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రజలకు అనుకూలంగా పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ఈ విజయవాడ నగరానికి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పార్కుని అతి త్వరగా మరి ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేది సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం విజయవాడ ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం కోసం రాజీవ్ పార్క్ని పూర్తిగా అన్ని హంగులతో రూపుదిద్దుతున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గత రెండేళ్లుగా కోవిడ్ సందర్భంలో మూతపడిన పార్క్ పార్కు మరి ఒక నెలలోనే తెచ్చుకోబోతున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు ఇటు కుటుంబ సమేతంగా వచ్చేందుకు ఉన్న ఏకైక ప్రదేశం విజయవాడలో రాజీవ్ పార్క్ అనే చెప్పచ్చు ఆ పార్కు ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటనే దాని మీద కూడా ప్రజలు చాలా ఆతృతగా అయితే ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ చింతల సురేంద్రతో సురేంద్ర సిపి న్యూస్ విజయవాడ నుంచి